హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్లవి వంటిల్లు ఈరోజు పూర్ణం భక్ష్యాలు ఎలా తయారు చేయాలో చూద్దామండి ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా చేస్తే భక్ష్యాలు చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇవి ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూడండి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు మైదా పిండి వేసుకోవాలి పావు స్పూన్ ఉప్పు వేసుకోవాలి పావు స్పూన్ పసుపు వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోనికి కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని చపాతి ముద్ద కంటే సాఫ్ట్గా ఉండేలా కలుపుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోండి చాలా సాఫ్ట్గా కలుపుకోవాలండి పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకున్నాం పిండి ముద్దపై వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని దీనిపై మూత పెట్టి అరగంట వరకు పక్కకు పెట్టుకోవాలండి తర్వాత కుక్కర్లోకి ఒక కప్పు శనగపప్పు వేసుకొని రెండు మూడు సార్లు నీళ్ళతో బాగా కడిగి పెట్టుకోవాలి ఇలా కడిగి పెట్టుకున్న శనగపప్పులో ఒక కప్పు శనగపప్పుకి మూడు కప్పుల వాటర్ వేసుకొని మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి నాలుగు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ఇలా పప్పుని కొద్దిగా చల్లార పెట్టుకొని ఈ పప్పుని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోనికి ఒక కప్పు నిండుగా బెల్లం వేసుకోండి ఇలా బెల్లాన్ని దంచుకొని వేసుకోవాలి ఇందులోనికి అరకప్పు నీళ్ళు వేసుకొని ఈ బౌల్ని స్టవ్పై పెట్టి బెల్లం మొత్తం కరిగేంత వరకు మరిగించుకోవాలండి బెల్లం మొత్తం బాగా కరిగి సిరప్లో వచ్చాక ఇందులోనికి వన్ స్పూన్ యాలకుల పొడి వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న బెల్లం సిరప్ని మందంగా వెడల్పుగా ఉన్న ప్యాన్ స్టవ్పై పెట్టుకొని ఈ బెల్లం సిరప్ని వడకట్టుకోవాలండి ఈ ప్యాన్లోనికి ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న శనగపప్పు పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉంటే ఈ బెల్లం సిరపు శనగపప్పు అనేది ఇలా గట్టిగా తయారవుతుందండి ఇలా కొద్దిగా గట్టిగా తయారయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది పూర్తిగా చల్లారాక ఇంకొద్దిగా గట్టిగా తయారవుతుందండి కాబట్టి ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ బౌల్ని కిందికి దింపుకొని పూర్తిగా చల్లారి పెట్టుకున్న తర్వాత ఇందులోనికి అరకప్పు వరకు కొబ్బరి పొడి వేసుకోండి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని ఈ పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలండి ఇలా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా బాల్స్లా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇలా అన్నిటిని బాల్స్లా చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి తర్వాత మనం పిండి ముందుగా కలిపి పెట్టుకున్నాము కదా ఆ చపాతి పిండిని ఒకసారి బాగా కలుపుకొని చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి చాలా తక్కువ పిండి తీసుకోవాలండి ఎక్కువ పిండి తీసుకుంటే అనేది మందంగా వస్తాయి కాబట్టి కొద్దిగా పిండి మాత్రమే తీసుకొని ఒక ప్లేట్ని వెల్లికల తిప్పుకొని దీనిపై కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని దీనిపై ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చపాతి పిండి పెట్టుకొని ఇలా చేతితో పల్చగా ఒత్తుకోవాలండి ఇలా ఒత్తుకున్న దానిలో మధ్యలోనికి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పూర్ణమ్ని పెట్టుకొని చుట్టూరు అంచులు కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకోండి ఇలా చేసి చేతితో మళ్ళీ గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఒత్తుకోవాలండి ఇలా పల్చగా రౌండ్గా ఒత్తుకొని పక్కకు పెట్టుకోవాలి స్టవ్ పై పెన్నెం పెట్టుకొని పెన్నెం హీట్ అయ్యాక వన్ స్పూన్ నెయ్యి వేసుకొని దీనిపై మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న భక్ష్యాలు వేసుకొని కాల్చుకోవాలండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి ఇలా ఒకవైపు కాలాక మరోవైపుకు తిప్పుకొని రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి ఇలానే అన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి తయారు చేసుకుంటూ ఒక్కొక్కటిగా కాల్చుకోవాలండి ఇలా చేసుకుంటే భక్ష్యాలు అనేది చాలా మెత్తగా పల్చగా ఉంటాయి ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకోండి చాలా చక్కగా వస్తాయండి అన్నిటినీ ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత నెయ్యితో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పల్లవి వంటిలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి